ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అండి. ఈ బిజినెస్ అనేది చేసుకుంటూ మనము ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ అవ్వచ్చు అండి. అండ్ చాలామంది కూడా ఈ బిజినెస్ చేసుకుంటూ మంచి ఇన్కమ్ అయితే సంపాదిస్తున్నారు, వాళ్ళ యొక్క డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకుంటున్నారనమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే ప్రతి ఒక్క మనిషి కూడా సర్కిల్ ఆఫ్ డ్రీమ్స్ అంటే ప్రతి ఒక్క మనిషి కూడా ఒక్కొక్క డ్రీమ్ అనేది ఉంటుందండి. సొంత ఇల్లు ఉండాలను, మంచి కారు ఉండాలో, బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలను, అదేవిధంగా ఫారెన్ ట్రిప్కి వెళ్ళాలను, అదేవిధంగా ఎవరికైనా హెల్ప్ చేయాలను, ఇంకా వారి పిల్లల యొక్క ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, ఇట్లా ప్రతి దానికి కూడా మనకు ఇన్కమ్ అనేది కావాలండి. సో చూడండి ఫ్రెండ్స్, మనకు ప్రతి ఫ్యామిలీ కూడా సర్వైవ్ అవ్వాలంటే కూడా మనకు డబ్బులు అనేది ఇంపార్టెంట్ అండి. సో దానికి కానీ మనం ఏం చేస్తాం, ఏదైనా జాబ్ కానీ ఏదైనా బిజినెస్ చేస్తుంటాం. సో జాబ్లో చూసుకుంటే మనకు శాలరీ అయితే వస్తుందేమో, మన డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవడానికి చాలా టైం అయితే పట్టొచ్చండి. అదేవిధంగా బిజినెస్ చూసుకుంటే లాట్ ఆఫ్ రిస్క్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది. సో ఈ రెండు కాకుండా మనకి ఇంకేదన్నా బిజినెస్ ఆపర్చునిటీ ఉండి మనము ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ అవ్వడానికి, అండ్ అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండి, సో మనం స్మార్ట్గా వర్క్ చేసుకుంటూ ఇక్కడ మనం ఇతరులకు హెల్ప్ చేసుకుంటూ, అదేవిధంగా మన యొక్క టీమ్ని బిల్డ్ చేసుకుంటూ, మన యొక్క నెట్వర్క్ని బిల్డ్ చేసుకుంటూ, అదే ఒక ట్రైనర్ లాగా ఫామ్ అయ్యి మనము ఇక్కడ ఇన్కమ్ అనేది సంపాదించుకునే అవకాశం ఏదైనా ఉందా, అట్లాంటి ప్లాట్ఫామ్ ఏదైనా ఉందా అంటే మనకు హైరిచ్ ఆన్లైన్ షాపింగ్ అనేది మనకు అట్లాంటి బిజినెస్ ఆపర్చునిటీ అయితే ఇస్తుందండి. ఇందులో అయితే వర్క్ చేసుకుంటూ మనము ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ అనేది మనం పొందొచ్చండి. సో ఇక్కడ మనము చేయాల్సింది ఏం లేదండి, జస్ట్ 750 రూపీస్ తోటి మనము ఒక ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేసి ఈ బిజినెస్లోకి ఎంటర్ అవ్వడం ద్వారా మనము ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన యొక్క డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం అయితే ఇందులో ఉంటుందండి. సో అది ఎలాగో ఒకసారి చూద్దామండి. సో ఫస్ట్ మనం అందరం కూడా కస్టమర్సే అండి. మనం ఇక్కడ ఏళ్ళ తరబడి మనం వాడే నిత్యావసర వస్తువులు అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఏదైతే ప్రోడక్ట్స్ మనం వాడుతుంటామో, ఫర్ ఎగ్జాంపుల్ పేస్ట్ కానీ, సోపు కానీ, ఆయిల్ కానీ, పప్పులు కానీ, ఉప్పులు కానీ, ఆటా కానీ, రైస్ కానీ, బూస్ట్ కానీ, హార్లిక్స్ కానీ, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా మనకు రెగ్యులర్గా అవసరమే ఉంటుందండి. సో దీనికి కానీ మనము ఈ ఆఫ్లైన్ స్టోర్స్ అంటే ఏదైనా కిరాణా స్టోర్స్ కానీ ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళి పర్చేజ్ చేస్తుంటాం. సో అదేవిధంగా ఆన్లైన్లో అంటే మనం అమెజాన్ నుంచి కానీ ఏదైనా బిగ్ బాస్కెట్, ఫ్లిప్కార్ట్, అదేవిధంగా జియో మార్ట్, ఇట్లా అక్కడ నుంచి మనము ఆర్డర్ చేసుకొని కూడా ప్రోడక్ట్స్ అనేది మనము వాడుతుంటాం అనమాట. సో దీనికి కానీ మనకి ఎంతో కొంత డిస్కౌంట్ అయితే వస్తుంది, కానీ మనకు ఎటువంటి ఇన్కమ్ అయితే ఇక్కడ నుంచి లభించదండి. సో ఇక్కడ మనకు హైరిచ్ ఆన్లైన్ షాపింగ్ ఏం చెప్తుందంటే దుకాణ్ బద్లో సామాన్యం, ఏదైతే ప్రోడక్ట్స్ మనం వాడుతున్నామో ఇప్పటివరకు, సో అవే ప్రోడక్ట్స్ మీరు వాడండి, జస్ట్ షాప్ మాత్రం చేంజ్ చేయండి. మన హైరిచ్ ఆన్లైన్ షాపింగ్ కానీ హైరిచ్ స్టోర్ నుంచి కానీ మనం పర్చేజ్ చేయడం ద్వారా మనకు ఇది ఈ బిజినెస్లో మనము డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు అండి. సో ఇక్కడ చూసుకుంటే మనం కంపెనీ యొక్క ప్రొఫైల్ అండి, ఇది హైరిచ్ ఆన్లైన్ షాపింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఫస్ట్ మల్టీ లెవెల్ మర్సెంటైల్ కంపెనీ ఇన్ ద ప్లానెట్ అండి. సో చూడండి ఫ్రెండ్స్, కంపెనీకి ఈ కామర్స్ వెబ్సైట్స్ అంటే మనం ఇప్పుడు చూసాం కదా, సో ఒక జియో మార్ట్కి కానీ, ఒక ఫ్లిప్కార్ట్కి కానీ, ఒక అమెజాన్కి కానీ, ప్రతి ఒక్క కంపెనీకి కూడా ఒక్కొక్క వెబ్సైట్ అనేది ఉంటుందన్నమాట. సో అదేవిధంగా మన హైరిచ్కి కూడా www.highrich.in అని ఒక ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ అయితే ఉందండి. సో అదేవిధంగా చూసుకుంటే మనకు మార్కెటింగ్ వింగ్ అనమాట, సో www.highrich.net. సో ఈ రెండు వెబ్సైట్లు కంపెనీ యొక్క అఫీషియల్ వెబ్సైట్స్ అండి. అదేవిధంగా కంపెనీకి యాప్ కూడా ఒకటి ఉందన్నమాట. సో ఇక్కడ మీట్ అవర్ ఫౌండర్ అండి మిస్టర్ కేడి ప్రతాపన్ గారు, అండ్ మీట్ అవర్ కో ఫౌండర్ సీనా ప్రతాపన్ గారు అనమాట. సో ఇక్కడ హైరిచ్ ఆన్లైన్ షాపింగ్ మిషన్ 2023 వీ విల్ బి నంబర్ 1 ఇన్ ఇండియా. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, 2016లో ఈ కంపెనీ ఒక చిన్న ఆఫీస్లో స్టార్ట్ అయ్యి, సో అట్ ప్రజెంట్ మీరు చూడొచ్చు ఒక మంచి వీరోజు, అదేవిధంగా ఒక సొంత ఆఫీస్ కలిగినటువంటి ఒక కంపెనీ. అండ్ ఇక్కడ హెడ్ ఆఫీస్ వచ్చేసి మనకు తిరుసూర్ డిస్టిక్ కేరళలో ఉందన్నమాట. సో కంపెనీ యొక్క విజన్ అండి, 2025 వరకు ప్రతి ఒక్క పిన్ కోడ్ వైజ్లో ఒక ఫ్రాంచైజీ స్టోర్, అదేవిధంగా డిస్టిక్ వైజ్ ఒక ఫ్రాంచైజీ హబ్ అండ్ స్టేట్ వైజ్గా సూపర్ ఫ్రాంచైజీ హబ్ స్టార్ట్ చేయాలని. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం ఈ ఫోటోలో చూడవచ్చు, ఇవన్నీ కూడా హైరిచ్ స్టోర్స్ అనమాట. ఆల్మోస్ట్ కేరళలో 250+ స్టోర్స్ అనేవి కేరళలో ఉన్నాయన్నమాట. సో అక్కడే కాకుండా మనకు ఇండియాలో మనకు రాజస్థాన్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, బీహార్, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, జార్ఖండ్, అదేవిధంగా ఏపీ అండ్ తెలంగాణలో కూడా కొన్ని స్టోర్స్ అనేది ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకు విజయనగరం డిస్టిక్లో ఒకటి కొత్తగా స్టోర్ అనేది రాబోతుంది, అదేవిధంగా విజయవాడలో కూడా ఒక స్టోర్ అనేది రాబోతుంది అనమాట. సో మనకి తెలంగాణలో వచ్చేసి ఉప్పల్లో ఆల్రెడీ ఒక స్టోర్ అనేది ఉంది, అదేవిధంగా మెహదీపట్నంలో కూడా కొత్త స్టోర్ అనేది రాబోతుంది అనమాట.
సో ఇక్కడ కంపెనీ యొక్క లీగల్ డాక్యుమెంట్స్ అండి ఇవి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ 22 lakhs కస్టమర్స్ అనేది కంపెనీకి ఉన్నారన్నమాట. మనం ఇందులో డైలీ 200 to 15,000 ఎట్లా సంపాదించాలనేది ఒకసారి తెలుసుకుందామండి. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనము అసలు ఈ కంపెనీతో ఎట్లా టైప్ అవ్వాలి, ఎట్లా చేస్తే మనకు ఇన్కమ్ వస్తుంది అనేది ఒకసారి తెలుసుకుందామండి. సో ఇది కంపెనీ యొక్క వెబ్సైట్ అండి, www.highrich.net. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఫ్రీగా అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళ స్పాన్సర్ ఐడి ఎంటర్ చేసి మీరు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఒకసారి కంప్లీట్ అయ్యాక మీకు ఒక ఐడి నెంబర్ పాస్వర్డ్ అనేది లభిస్తుంది అనమాట. ఒకసారి మీకు ఐడి నెంబర్ అండ్ పాస్వర్డ్ అనేది లభించగానే మీరు ఒక నార్మల్ కస్టమర్గా ఉంటారనమాట కంపెనీలో. సో అక్కడి నుంచి మీరు ఒక ప్రివిలేజ్ కస్టమర్గా మారడం ద్వారా మీకు వచ్చే బెనిఫిట్ ఏంది అంటే, సో మీరు ఇక్కడ నుంచి బిజినెస్ చేసుకుంటూ మీరు ఇన్కమ్ సంపాదించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్రివిలేజ్ కస్టమర్గా మారడం అంటే పెద్ద టాస్క్ ఏం కాదండి. సో మనం రెగ్యులర్గా ఏదైతే ప్రోడక్ట్స్ ఇంట్లో మన అవసరాల కోసం వాడుతున్నామో, ఒక్క ప్రోడక్ట్ 750 rupees తోటి ఒక ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేయడం ద్వారా ఈ కంపెనీలో మనము బిజినెస్ చేయడం అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ 750 rupees ప్రోడక్ట్స్ అనేది మనకు 200 BV ఈచ్ అనేది ఉంటుంది అనమాట. సో ఇట్లా మనము ఏదైనా ఒక ప్రోడక్ట్ 750 rupees ప్లస్ 50 rupees డెలివరీ ఛార్జ్ అనమాట. ఇండియన్ పోస్ట్ ద్వారా మీకు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ ఉన్నా మీకు ఆ ప్రోడక్ట్ అనేది కంపెనీ నుంచి డెలివరీ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇట్లా మనము ప్రివిలేజ్ కస్టమర్గా మనము మారడానికి 800 rupees తోటి మనం ఈ బిజినెస్లో ఎంటర్ అవడం ద్వారా డైలీ మనము చాలా మంచి ఇన్కమ్ అయితే తీసుకోవచ్చు అనమాట ఇందులో. సో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ అదేంటో. సో ఇక్కడ మనకు కంపెనీలో మనకు ఒక 50 products అనేది కంపెనీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయండి. సో ఈ ఫస్ట్ పర్చేస్ ప్రోడక్ట్స్ అనమాట. సో ఇందులో నుంచి మనం లైఫ్లో 1 time ఒక ప్రోడక్ట్ ఈ ఇప్పుడు కనిపించేటువంటి, ఇప్పుడు సపోజ్ టీ అండ్ కాఫీ పౌడర్స్ కానీ జనరల్ ప్రోడక్ట్స్ కానీ హర్బల్ ప్రోడక్ట్స్ కానీ, సో ఇందులో కనిపించే వాటిలో మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ 750 rupees అండ్ అబో వర్తున్న ఒక ప్రోడక్ట్ ఇది మీరు ఆర్డర్ చేయడం ద్వారా మీ ఐడి అనేది ప్రివిలేజ్ ఐడిగా మారుతుందన్నమాట. సో ఇది మనకు కంపెనీ వెబ్సైట్ www.highrich.net మీకు వెబ్సైట్లో మీకు ఫస్ట్ పర్చేస్ ప్రోడక్ట్ సెక్షన్ అనేది ఉంటుంది. సో అందులో నుంచి మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. ఇది లైఫ్లో 1 time అండి. సో ఇలా చేయడం ద్వారా మీ ఐడి అనేది యాక్టివేషన్ అనేది జరుగుతుందన్నమాట, ప్రివిలేజ్ ఐడిగా మారుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, మీకు సపోజ్ మీకు ప్రోడక్ట్ అవసరం లేదనుకోండి ఫ్రెండ్స్, మీరు 699 rupees తోటి ఒక రీడీమ్ కూపన్ ద్వారా మీరు ఈ బిజినెస్లోకి ఎంటర్ అవ్వచ్చు అనమాట. మరి ఇక్కడ చూసుకుంటే మనకి ఇన్కమ్ ప్లాన్ అండి, మన కంపెనీ మనకి ఇన్కమ్ ప్లాన్ ఎట్లా వేస్తుందో ఒకసారి తెలుసుకుందాం. సో కంపెనీలో మనకు 3 types ఆఫ్ ఇన్కమ్స్ అనేది ఉన్నాయన్నమాట. ఒకటి ఫస్ట్ పర్చేస్ ఇన్కమ్, సెల్ఫ్ పర్చేస్ ఇన్కమ్, అదేవిధంగా రీపర్చేస్ ఇన్కమ్. సో ఇందులో మనం ఒక లేవరేజ్ ఇన్కమ్ తీసుకోవాలంటే ఎట్లా అంటే, మినిమం ఒక 2 persons మనం రిఫర్ చేయడం ద్వారా మనకు ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో మీరు ఒక 2 రిఫర్ చేసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్, రైట్లో ఒక పర్సన్ లెఫ్ట్లో ఒక పర్సన్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కంపెనీ బైనరీ సిస్టమ్ ద్వారా ఇన్కమ్ అనేది ఇస్తుంది కాబట్టి, సో మనకి ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్లో 2 positions మాత్రమే ఉంటాయండి. సో ఒక 2 మనము ఇంట్రెస్టెడ్ ఉన్న ఒక 2 persons మనం రిఫర్ చేసుకోవడం ద్వారా వాళ్ళు కూడా ఒక్కొక్క ప్రోడక్ట్ అనేది పర్చేజ్ చేసి బిజినెస్లోకి ఎంటర్ అయ్యారనుకుందాం. సో అందుకుగాను మీకు 200 rupees అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో పేర్ మ్యాచింగ్ జరిగింది కాబట్టి, ఒక్కసారి లెఫ్ట్లో 200 BV రైట్లో 200 BV జరిగినప్పుడు 200 rupees మీకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఫ్రెండ్స్, ఏ కూడా ఒక 2 రిఫర్ చేశారనుకుందాం, బి కూడా ఒక 2 రిఫర్ చేశారనుకుందాం. సో ఇక్కడ చూడండి, లెఫ్ట్లో మీకు సెకండ్ లెవెల్లో 400 BV బిజినెస్ జరిగింది, రైట్లో కూడా సెకండ్ లెవెల్లో 400 BV బిజినెస్ జరిగింది. సో మీకు ఈ సెకండ్ లెవెల్ నుంచి 400 rupees రావడం జరుగుతుంది. అదేవిధంగా ఏకి కూడా 200 rupees వస్తాయి, బీకి కూడా 200 rupees వస్తాయి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బీవీ అనేది మనకు ఎంత మ్యాచ్ అయితే అంత ఇన్కమ్ అనేది వస్తుందన్నమాట. సో ఈ విధంగా మనకు లెఫ్ట్లో 800 BV, రైట్లో 800 BV జరిగినప్పుడు 800 rupees, 1000 BV లెఫ్ట్లో, 1000 BV రైట్లో జరిగినప్పుడు 1000 BV, అదేవిధంగా 2500 BV లెఫ్ట్లో, 2000 BV రైట్లో బిజినెస్ జరిగినప్పుడు 2000 rupees. ఈ 500 BV అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది నెక్స్ట్ డేకి. సో ఇదే విధంగా 25 pairs అంటే 5000 BV లెఫ్ట్లో, 5000 BV రైట్లో బిజినెస్ అనేది జరిగినప్పుడు మనకు 5000 rupees అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డైలీ మనకు
క్యాపింగ్ అనేది కంపెనీ అనేది పెట్టిందనమాట. డైలీ 5000 రూపీస్ వరకే మనం తీసుకోవచ్చు అనమాట ఈ ఫస్ట్ ఇన్కమ్లో, అది కూడా ఒక సింగిల్ ఐడి మీద. అండ్ ఇట్లా మనం ఒక సింగిల్ ఐడి మీద డైలీ 5000 మంత్లీ 1,50,000 వరకు ఈ ఫస్ట్ పర్చేస్ ఇన్కమ్లో మనం ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఒక ఇద్దరిని మాత్రమే రిఫర్ చేస్తారు. సో వాళ్ళు ఇద్దరిద్దరిని రిఫర్ చేసుకుంటూ వెళ్ళడం ద్వారా మీ బిజినెస్ అనేది డెప్త్ లెవెల్ వరకు వెళ్తుందన్నమాట. అట్లా అన్లిమిటెడ్ డెప్త్ వరకు వెళ్ళినప్పుడు ఇక్కడ లెఫ్ట్లో రైట్లో బీవీ అనేది మ్యాచింగ్ అయినప్పుడల్లా మీకు ఇన్కమ్ అనేది రిలీజ్ అవుతూనే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకు ఒక సింగిల్ ఐడి మీద డైలీ 5000 రూపీస్, మంత్లీ 1,50,000 అయితే మనం సంపాదించుకోవచ్చు అండి. సో ఇది డైలీ ఇన్కమ్ అండి. ఈరోజు బిజినెస్ జరిగింది, మీకు రేపు కంపెనీ వ్యాలెట్లోకి వచ్చేస్తుంది. అక్కడ నుంచి మీరు మీ బ్యాంక్ అకౌంట్కి విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. విదిన్ 48 అవర్స్ లోపల మీ ఇన్కమ్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ పర్చేస్ ఇన్కమ్ అనేది పేర్ మ్యాచింగ్ ద్వారా మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఇందులో కంపెనీ మనకు 5% టీడీఎస్ అనేది కట్ చేసి రిమైనింగ్ అమౌంట్ మన వ్యాలెట్లోకి అనేది పంపిస్తుంది. అక్కడ నుంచి మనం బ్యాంకుకి విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక డౌట్ అనేది రావచ్చు అనమాట. సో ఇద్దరే కాకుండా ఇంకా చాలామంది కూడా ఈ బిజినెస్లోకి రావడానికి చూపిస్తారు, మీరు ఎట్లా స్పాన్సర్ చేయొచ్చు అనేది ఒక డౌట్ ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, మీరు ఎంతమందినైనా స్పాన్సర్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్లో కానీ రైట్లో కానీ మీకు టీమ్ ఉంటుంది కదా, అక్కడ ఎక్కడన్నా మీరు రైట్ సైడ్ టీంలో కానీ లెఫ్ట్ సైడ్ టీంలో కానీ ఎక్కడైనా వాళ్ళని ప్లేస్ చేసుకోవచ్చు అనమాట మీ స్పాన్సర్ ఐడి డీటెయిల్స్ ఇచ్చేసి. ఈ విధంగా మీరు ఎంతమందిని అయితే స్పాన్సర్ చేస్తారో వాళ్ళందరూ కూడా మీ డైరెక్ట్ స్పాన్సర్స్ అవుతారండి. ఒక ఐడి మీద డైలీ 5000, మంత్లీ 1,50,000 అయితే మనం సంపాదించుకోవచ్చు అండి. సో ఇక్కడ 500 రూపీస్ కంటే ఎక్కువ ఉంటే మీరు మీ బ్యాంక్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. ఇంకా మీకు ఇంకా 5000 కాదు, ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలంటే మీరు ఒక పాన్ కార్డు నుంచి 3 ఐడీలు అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో కంపెనీ మనకు ఒక పాన్ కార్డు ద్వారా 3 ఐడీలు అయితే క్రియేట్ చేసుకోవచ్చు అని పర్మిషన్ అయితే ఇస్తుంది అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ యూఎన్ఏ పొజిషన్లో ఉంటారు, మీరే లెఫ్ట్ అండ్ రైట్లో కూడా మీ ఐడీలతో, మీరు 3 ఐడీలతో మీరు బిజినెస్లోకి ఎంటర్ అయ్యారనుకుందాం. సో 3 ఐడీలు అంటే 3 ప్రోడక్ట్స్ అండి. సో చూడండి ఫ్రెండ్స్, ఇట్లా 3 ప్రోడక్ట్స్ తోటి మీరు ఈ బిజినెస్లోకి ఎంటర్ అవ్వడం ద్వారా మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే, సో ఇక్కడ మనం చూసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఒకసారి మనకు మ్యాక్సిమం లిమిట్ 5000 రూపీస్ అని, అట్లా 3 ఐడీస్ ద్వారా మనకు 15,000 ఎర్న్ చేసుకునే అవకాశం అయితే ఇందులో ఉంటుందండి. సో ఇదే విధంగా మనకు 30 డేస్కి మీకు 4,50,000 పర్ మంత్ సంపాదించుకునే అవకాశం అయితే ఫస్ట్ పర్చేస్ ద్వారా మనం చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు 54 లాక్స్ పర్ ఇయర్ అనేది వస్తుంది అనమాట ఇంట్లో. అండ్ మోర్ పాన్ కార్డ్స్ ఇదిగోళ్ళు మోర్ ఐడీస్. చూడండి ఫ్రెండ్స్, మనం 7 ఐడీల ద్వారా కూడా బిజినెస్లోకి ఎంటర్ అవ్వచ్చు. సో అది ఎట్లా అంటే, మనము ఒక్క పాన్ కార్డ్ ద్వారా 3 ఐడీస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అట్లా ఈ 3 పొజిషన్స్లో మీరే ఉన్నారనుకుందాం. సో అదేవిధంగా నెక్స్ట్ మీ డౌన్ లైన్లో, అంటే చూడండి సెకండ్ లెవెల్లో 4 వచ్చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరినైనా మీరు రిఫర్ చేసి కూడా ఈ బిజినెస్లోకి ఎంటర్ అవ్వచ్చు. సో ఇట్లా చేయడం ద్వారా మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ మీరే ఉంటారు కాదు కాబట్టి డౌన్ లైన్లో ఇక్కడ బిజినెస్ జరిగినా మీకు ఇన్కమ్ అనేది ఇక్కడ వస్తుందన్నమాట. సో అట్లా మీరు మ్యాక్సిమం 5000 ఒక ఐడి మీద తీసుకోవచ్చు. సో ఇట్లా అంటే 5000 × 7 ఐడీస్ ఇసుకుంటూ 35,000 డైలీ సంపాదించుకునే అవకాశం ఉందండి. అదేవిధంగా మంత్లీ 10,50,000 అనేది మీరు సంపాదించుకోవచ్చు పర్ మంత్. సో ఇదే విధంగా చూసుకుంటే పర్ ఇయర్ వచ్చేసి 1,26,00,000 అనేది సంపాదించుకోవచ్చు అండి. సో ఈ విధంగా రీపర్చేస్ ఇన్కమ్ గురించి తెలుసుకుందామండి. ఈ రీపర్చేస్ ఇన్కమ్ అనేది మనకు మంత్లీ వచ్చే ఇన్కమ్ అండి. సో మనం చూసుకుంటే మనకు ఫస్ట్ పర్చేస్ ఇన్కమ్ వచ్చేసి మనకు డైలీ వచ్చే ఇన్కమ్. సో అదేవిధంగా రీపర్చేస్ ఇన్కమ్ అనేది మనకు మంత్లీ వచ్చే ఇన్కమ్ అండి. సో ఈ ఇన్కమ్ ద్వారా మనము సమ్ ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది సంపాదించుకునే పొటెన్షియల్ అయితే ఉందండి ఇందులో. అది ఎట్లా ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో యువర్ నీడ్స్ ఈజ్ ఈక్వల్ టు యువర్ ఇన్కమ్. సో చూడండి ఫ్రెండ్స్, మనకు నిత్యావసర వస్తువులు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మనం నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకైతే ఏదో ఒక ప్రోడక్ట్ అనేది మనం వాడుతూనే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పేస్ట్ కానీ, ఆయిల్ కానీ, సో ఆటా కానీ, రైస్ కానీ, హార్లిక్స్ కానీ, బూస్ట్ కానీ, ఆయిల్ కానీ, సో ఇట్లా ప్రతి ఒక్కటి కూడా మనము వాడుతూనే ఉంటాం ప్రతిరోజు. సో ఇవి వాడుకుంటూ మనము డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, సెల్ఫ్ పర్చేస్ ఇంకా మనకు 2 నుంచి 30% డిస్కౌంట్ అయితే మనకు లభిస్తుందండి. జస్ట్ దుకాణ్ బదిలో సామాన్ అయ్యి ఏదైతే వస్తువులు మనం ఏళ్ళ తరబడి వాడుతున్నామో అవే ప్రోడక్ట్స్ మీరు వాడండి. జస్ట్ షాప్ అయితే మన హైరిచ్ నుంచి పర్చేస్ చేయడం ద్వారా మనకు ఇన్కమ్ అయితే లభిస్తుందండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు రీపర్చేస్ ఇన్కమ్ అనేది మనకు 18 లెవెల్స్ వరకు మనకు ఇన్కమ్ అయితే ఇస్తుందండి. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఆన్లైన్ పోర్టల్ అండి, www.highrich.in. సో చూడండి ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు రీపర్చేస్ ఇన్కమ్ ఒకసారి తెలుసుకుందాం. మనకి ఇన్కమ్ ఎట్లా వస్తుంది అనేది, సపోజ్ ఒక వ్యక్తి 6,000 రూపాయల ప్రొడక్ట్స్ అనేది మన హైరిచ్ స్టోర్ నుంచి పర్చేస్ చేయడం ద్వారా, సో ఇక్కడ కంపెనీ ఏం చేస్తుందంటే పాయింట్ రూపంలో అంటే 5% అనేది టీమ్ ఇన్కమ్ ఇస్తుంది, అంటే 300 రూపీస్ అవుతుంది అనమాట. సో ఈ 300 రూపీస్ నుంచి మనకు 18 లెవెల్స్ వరకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట కంపెనీ.
సో స్టూడెంట్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఉన్నారు, మీరు ఒక 10 మందిని స్పాన్సర్ చేశారు అనుకున్నాం. స్టూడెంట్ ఫ్రెండ్స్, ఈ రీపర్చేస్ ఇన్కమ్ అనేది మనకు జనరేషన్ ప్లాన్ ద్వారా మనకు ఇన్కమ్ అనేది లభిస్తుంది. సో ఇక్కడ చూడండి, మనం డైరెక్ట్గా స్పాన్సర్ చేసిన వ్యక్తులు 10 మంది ఉన్నారనుకుంటున్నాం. సో ఈ 10 మందిని మనం స్పెషల్గా స్పాన్సర్ చేసే అవసరం లేదండి. మనము ఇంతకుముందు చూసుకున్నాం, ఫస్ట్ పర్చేస్ ఇన్కమ్లో ఒక ఇద్దరిని అయితే రిఫర్ చేసాం కదా. సో ఆ ఇద్దరు కాకుండా మనకి ఇంకా బయట చాలామంది తెలిసిన వ్యక్తులు ఉంటారు, వాళ్ళు కూడా ఈ బిజినెస్లోకి రావాలని అనుకున్నప్పుడు, సో మనము వాళ్ళని కూడా స్పాన్సర్ చేయొచ్చు అండి. అంటే లెఫ్ట్ సైడ్ టీంలో కానీ రైట్ సైడ్ టీంలో కానీ మనం ఎక్కడైనా వాళ్ళని స్పాన్సర్ చేయొచ్చు. మన స్పాన్సర్ ఐడి మనకి ఇస్తే సరిపోతుంది. సో ఇట్లా మనం డైరెక్ట్ స్పాన్సర్ చేసిన వ్యక్తులందరూ ఇక్కడ జనరేషన్ ప్లాన్లో వచ్చేసి మనకు లెవెల్ 1లో ఉంటారన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్, లెవెల్ 1లో ఉన్న వ్యక్తులు యావరేజ్గా ఒక 6,000 రూపీస్ పర్ మంత్ ప్రోడక్ట్స్ అనేది మన హైరిచ్ స్టోర్ నుంచి పర్చేస్ చేయడం ద్వారా ఇక్కడ మనకు లెవెల్ వన్ నుంచి మనకు 20% కమిషన్ అనేది ఇస్తుంది అనమాట కంపెనీ. సో చూడండి ఫ్రెండ్స్, మనకు 300 రూపీస్లో 20% అంటే 60 రూపీస్ అనమాట. ఇట్లా 10 మంది నుంచి మనకు 600 రూపీస్ అనేది లెవెల్ 1 నుంచి రావడం జరుగుతుంది. అదే లెవెల్ 2లో వచ్చేసి మనకు 15% ఇస్తుంది కంపెనీ. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు 1:10 రేషియోలో మనకు ఫర్ ఎగ్జాంపుల్గా బిజినెస్ జరిగినా కానీ, సో ఇక్కడ లెవెల్ 2లో మనకు టీమ్ సైజ్ వచ్చి 100 మెంబర్స్ అవుతారండి. అంటే ఒక్కొక్క పర్సన్ కూడా ఒక 10 మందిని వాళ్ళ స్పాన్సర్ చేసినా కానీ వాళ్ళు కూడా ఇట్లా బిజినెస్ చేయడం ద్వారా 6,000 రూపీస్ ప్రోడక్ట్స్ అనేది పర్చేస్ చేయడం ద్వారా మనకు లెవెల్ 2 నుంచి మనకు వచ్చే కమిషన్ 15% అంటే 45 రూపీస్ ఒక్కొక్క వ్యక్తి నుంచి రావడం ద్వారా 100 మెంబర్స్ అంటే 4,500 రూపీస్ అనేది మనకు రావడం జరుగుతుందండి ఈ లెవెల్ 2 నుంచి. సో ఈ విధంగా ఇక్కడ కూడా డూప్లికేషన్ అనేది జరిగే ఒక టీమ్ సైజ్ ఎంత అవుతుందంటే 1,000 మెంబర్స్ అవుతారండి. లెవెల్ 3లో మనకు వచ్చే కమిషన్ ఎంత అంటే 10% అనమాట. అంటే ఒక్కొక్క వ్యక్తి నుంచి 30 రూపీస్ వస్తాయి. అట్లా 1,000 మంది నుంచి 30,000 రూపాయలు అనేది మనం లెవెల్ 3 నుంచి సంపాదించవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనం స్పాన్సర్ చేసిన ఒక 10 మందిని వాళ్ళు 10 మందిని లెక్క స్పాన్సర్ చేసిన మనకి ఇక్కడ డూప్లికేషన్ అనేది జరిగి సమ్ 1,000 మెంబర్స్ అనేది మన టీంలో ఉంటారు. సో ఇక్కడ లెవెల్ 3 నుంచి ఎవరు ఎగ్జాంపుల్గా 1,000 మెంబర్స్ని తీసుకున్నా మనకి ఇక్కడ నుంచి 30,000 రూపీస్ అనేది రావడం జరుగుతుందన్నమాట. వాళ్ళు 6,000 రూపీస్ అనేది యావరేజ్గా వాళ్ళ ఇంటి వస్తువులు అనేది మన హైరిచ్ ఆన్లైన్ షాపింగ్ కానీ హైరిచ్ స్టోర్ నుంచి పర్చేస్ చేయడం ద్వారా. సో ఈ విధంగా మనకి లెవెల్ 4లో వచ్చేసి మనకు 50 రూపీస్ అనేది ఇస్తుంది. లెవెల్ 5లో వచ్చేసి 5-8 వరకు 2.5% అంటే మనకు 7.5 రూపీస్ అనేది వస్తుంది. అదేవిధంగా 9-13 వరకు 1.25, అదేవిధంగా 14-18 వరకు 0.75% రూపంలో మనకు ఇన్కమ్ అనేది ఇస్తుంది అన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ 18 లెవెల్స్ వరకు వాళ్ళు 6,000 అవసరం లేదండి. వాళ్ళ ఇష్టం, వాళ్ళు 10,000 కొనుక్కోవచ్చు, 15,000 కొనుక్కోవచ్చు, 5,000 కొనుక్కోవచ్చు, 2,000 కూడా కొనుక్కోవచ్చు, 1,000 కూడా కొనుక్కోవచ్చు, వాళ్ళ ఇష్టం అండి. సో ఈ 18 లెవెల్స్ వరకు వాళ్ళు ఎంత అమౌంట్ తోటి మన హైరిచ్ స్టోర్ నుంచి పర్చేస్ చేసినా మనకు ఆ రీపర్చేస్ ఇన్కమ్ అనేది మనకు లభిస్తుంది అన్నమాట ఈ 18 లెవెల్స్ నుంచి. ఇది ఓన్లీ ఎగ్జాంపులే అండి. సో ఇక్కడ మనం డైరెక్ట్గా స్పాన్సర్ చేసిన వ్యక్తులు 10 మంది ఉండొచ్చు, 100 మెంబర్స్ ఉండొచ్చు, 1,000 మెంబర్స్. సో మనం ఎంత ఎక్కువ మందిని స్పాన్సర్ చేసుకుంటే అంత అక్కడ బిజినెస్ అనేది జరగడం ద్వారా మనకు ఇన్కమ్ అనేది లభిస్తుంది అన్నమాట. సో ఇక్కడ బిజినెస్ అంటే స్పెషల్గా ఏం లేదండి. మనకి ఎట్లాగో ఇంట్లో అయితే ప్రోడక్ట్స్ అయితే అవసరం అండి, అది డైలీ ఏళ్ళ తరబడి మేము వాడుతున్నాం. సో అవే ప్రోడక్ట్స్ అనేది మనము హైరిచ్ స్టోర్ నుంచి పర్చేస్ చేయడం ద్వారా సో ఇక్కడ మనకు ఇన్కమ్ అనేది లభిస్తుందండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి రీపర్చేస్ ఇన్కమ్లో మనకి ఎటువంటి క్యాపింగ్ అనేది ఉండదండి. ఇక్కడ మ్యాచింగ్ అనేది లేదు, మనం అన్లిమిటెడ్ స్పాన్సరింగ్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు అండి. సో చూడండి ఫ్రెండ్స్, మనకి 18 లెవెల్ వరకు ఒక 2x2 మల్టిప్లికేషన్ జరిగిన మన టీమ్ సైజ్ అనేది 5,24,288 మెంబర్స్ అనేది మనకు టీమ్ సైజ్ అనేది అవ్వడం జరుగుతుంది. వాళ్ళు అట్లీస్ట్ ఒక 1,000 రూపాయలు షాపింగ్ చేసిన అంటే 1,000 రూపాయలు గ్రాసరీ ప్రోడక్ట్స్ కానీ వాళ్ళకి కావాల్సిన ఏదైనా ప్రోడక్ట్స్ మన హైరిచ్ స్టోర్ నుంచి పర్చేస్ చేయడం ద్వారా ఇక్కడ ఏమవుతుందంటే, సో టర్నోవర్ వచ్చేసి 52,42,88,000 అనేది మనకు టర్నోవర్ అవుతుంది. అక్కడ నుంచి మనకు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏం అవసరం లేదు, మనకు 20% అవసరం లేదు, 15% అవసరం లేదు, 10% అవసరం లేదు. అట్లీస్ట్ ఒక 0.5% కమిషన్ అనేది మనకు వచ్చినా కానీ 26.21 లాక్స్ పర్ మంత్ సంపాదించుకునే అవకాశం అయితే ఈ రీపర్చేస్ ఇన్కమ్ ద్వారా ఉందండి. సో చూడండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ చేయాల్సింది ఏం లేదండి. మనం ఇక్కడ జస్ట్ డూప్లికేషన్ అనేది జరగడం ద్వారా మనకు టీమ్ సైజ్ పెరుగుతుంది. వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళు అక్కడ స్టోర్లో పర్చేస్ చేసిన వాళ్ళు మనకి ఇన్కమ్ అనేది వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనకు 5x5 సైజ్లో మనకు డూప్లికేషన్ అనేది జరిగిన మనకు 9th జనరేషన్ వరకు మనకు వచ్చే ఇన్కమ్ ఎంత ఉంటుంది అంటే 73 లాక్స్ వరకు ఇయర్లీ చేసుకోవచ్చు. అదేవిధంగా 10x10 సైజ్లో మనకు 7th జనరేషన్ వరకు బిజినెస్ జరిగినా కానీ మనము 3 crores ఇన్కమ్ అనేది సంపాదించుకునే అవకాశం అయితే ఈ రీపర్చేస్ ఇన్కమ్ ద్వారా మనం చేసుకోవచ్చండి.
సో ఇదే విధంగా చూడవచ్చు అండి. ఇది ఒక స్టేట్మెంట్ అండి. అంటే సో మనకు ఈ రీపర్చేస్ ఇన్కమ్ ఎక్కడ జరిగింది, ఏ స్టోర్లో జరిగింది, ఏ రోజు జరిగింది, సో ఏ లెవెల్లో ఉన్న వ్యక్తులు పర్చేస్ చేశారు అనేది ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది కూడా మనకు అందుబాటులో ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే వీఆర్ బోర్డర్లెస్ అండి. మన కంపెనీ వచ్చేసి 14 కంట్రీస్లో ఉన్నది. భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ, యుఏఈ, మలేషియా, సింగపూర్, ఇండియా, ఇట్లా 14 కంట్రీస్లో కంపెనీ అయితే ఉందన్నమాట.